రాజిరెడ్డి సార్ పేరెంట్ జాబ్ తిన్నారా? మరి ఏది మాకు చెప్పారా? చెప్పండి. షాప్ వచ్చి చంద్రం
గేమర్ కత్తగా ఇద మాట్లాడను అన్ని కదా బిట్టాను ఇద్దం మొదలు చిన్న డ్యామేజ్ చెంబ్రా 2 డ్యామేజ్ చెంబ్రా ఏమన్నా మార్పు చేరిపోస్తుంది తల్లి ఇక్కడికి ఆరు ఏం లే రాజ్యం వచ్చి ఒక ఇల్లు ఇచ్చి రెండవ కన్నా ఆరు సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే ఏది అవుతుందో మనం ఉండగా నాలుగు వేలు ఇల్లు కట్టిస్తాం తయారు చేసి అంత మాటలు రాని పిల్ల కూడా సారీ ఘోరం ఉంది పరిస్థితి పడిపోతావా ఈరోజు వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా యువ శక్తికి హృదయపూర్వకంగా అభినందనలు వారికి హృదయపూర్వకంగా శుభాకరణంలో గతంలో వాస్తవంగా ఈ ప్రాంతంలో చేపట్టబడ్డటువంటి ఈ అభివృద్ధి అయిన కానీ అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబడి జరిగిందని చెప్పడానికి నేను సంతోషపడతాను చెప్పండి. మన జగిత్యాలకు ఏదైతుందో రాష్ట్ర స్థాయిలో ఒక గుర్తింపు లభించిందని చెప్పారంటే ఇక్కడ జేఎన్టీయు కళాశాల ఏర్పడే కానివ్వండి, పులాస వ్యవసాయ కళాశాల ఏర్పడే కానివ్వండి, నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉపాధి ప్రోత్సహించడానికి వారికి న్యాక్ శిక్షణ కేంద్రమే కానివ్వండి, కురుట్ల ప్రాంతంలో వెటర్నరీ కళాశాల కానివ్వండి, ఇవాళ ఈ ప్రాంతము ఒక ఎడ్యుకేషన్ హబ్గా అని చెప్పంటున్నాను. ఇక్కడ కేవలం ఒక మెడికల్ కళాశాల కొరబడ్డే తప్ప విద్యా సంబంధించి రాష్ట్ర స్థాయి మరి నాణ్యమైనటువంటి ఒక విద్యా సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం కాబట్టి జగిత్యాల పట్టణంలో అంటే స్థానిక సంస్థలు అంటే ప్రధానంగా త్రాగునీటి పారిశుద్ధీకరణ, వీధి దీపాలు విద్యుద్ధీకరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్పట్టున్నాను. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు త్రాగునీటి సదుపాయం కల్పించినటువంటి ఒక ఘనత కేవలం జగిత్యాల మున్సిపాలిటీకి ఉందని చెప్పండి. ఇంత క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితులలో కూడా జగిత్యాల పట్టణంలో త్రాగునీటి కొరకు ఎద్దడి రాకుండా చూడడం జరిగింది. అట్లాగే పారిశుద్ధీకరణ కానీ వీధి దీపాలు కానీ మరి జగిత్యాల ఏదైతుందో వాణిజ్య పరంగా కూడా
ఒక గుర్తింపు లభించే విధంగా అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాను కలిపే విధంగా మరి గోదావరి నదిపై కమ్మనూరు కలమడుగు ఒక వంతెన నిర్మాణంతో ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా కూడా కలిసిపోయి వాణిజ్యపరంగా ఇక్కడ సదుపాయాలు మరి అవకాశాలు నిర్గయ్యాయని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులకు అవకాశాలు మెరుగవుతామని చెప్పని భావించాను. ఇవాళ వివేకానంద జయంతి సందర్భంగా అంటే సమ్టైమ్ బాధ అనిపిస్తుంది అంటున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పని భావించినమో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6 సంవత్సరాల కాలంలో అదనంగా ఉద్యోగాల కల్పన దేవుడిని కానీ కనీసం ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోయారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏదైతుందో 120,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నాడు. ఈ 6 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరం ఒక 10,000 పదవి విరమణ పొందినా కానీ 60+ 120,000 180,000 అవుతాయి. కానీ భర్తీ చేయబడ్డే కేవలం 30,000. ఇది నేను చెప్పేది కాదు, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఏదైతుందో ఈ మధ్య వారు పత్రికా ముఖంగా వారు తెలియడం. అండ్ ఇంకా 150,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వాళ్ళ యువత నిర్వీర్యమవుతుందని చెప్పంటాడు. అంటే విద్యార్థులకు విద్యా అవకాశాలు మరి మెరుగుపడతాయి, ప్రోత్సహింపబడతాయని చెప్పని భావించాం. మన ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి విద్యా సదుపాయాలు తప్ప ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా దాదాపు 4,000 కోట్లు బకాయి పట్టడంతో వాళ్ళు ఇంజనీరింగ్ కళాశాలలన్నీ విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారు. మీరు బకాయి ఫీజు చెల్లిస్తేనే కానీ మీకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరగదు, మీ ఎగ్జామినేషన్కి ఏదైతుందో అనుమతించడం జరగదని చెప్పండి. మరి విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా ముఖ్యంగా అన్న ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పదవి విరమణ పొందేటటువంటి యొక్క ఉద్యోగస్తులు అందరూ కూడా మరి ముందు వరుసలు నిలబడ్డారని చెప్పండి. ఈ పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏ వేతభత్యాల సవరణ కొరకు మరి పే రివిజన్ ప్రతి 5 సంవత్సరాల కోసం చేపట్టబడడం జరుగుతుందో ఏ పిఆర్సీ కాల పరిమితి ముగిసి 1.5 సంవత్సరాల కాలం గడుస్తుందని చెప్పంటున్నా. 1.5 సంవత్సరాల కాలం గడుస్తున్నా కానీ ఇంతవరకు పిఆర్సీ అమలు ఊసలేదు, కనీసం మధ్యంతర భృతి లేదు అని చెప్పంటున్నా. మన పొరుగు రాష్ట్రం నిన్న కాక మొన్న నూతన ప్రభుత్వం ఏర్పడితే ఆయన అప్పుడే పిఆర్సీ అమలుకి ఏదైతుందో కార్యాచరణ చేపట్టడం జరిగిందని చెప్పంటున్నా. ఇక్కడ పదవి విరమణ పొందినట్టు ఉద్యోగస్తులే కానివ్వండి, మీరు ఏ రకంగా చూసినా ఇప్పుడు ఇక్కడ ప్రచారంలో పాపం ఒక తల్లి ఏదైతున్నదో మేము ఎంతకాలం మీకు ఇలా భరించాలన్నా అని చెప్పని మరి ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పని చెప్పడం జరిగింది. 6 సంవత్సరాల్లో కనీసం 6 ఇండ్లు కట్టియలేదని చెప్పి 6 సంవత్సరాలలో 6 ఇండ్లు కట్టియలేదని చెప్పంటున్నాను. మన ఉమ్మడి రాష్ట్రంలో 4,000 ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి తలంచి డ్రా పద్ధతితో ఏదైతుందో లబ్ధిదారులు కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇలా అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి, అన్ని వివిధ దశల్లో ఉన్నాయని చెప్పంటున్నా. అవన్నీ కేవలం ఇంటికి 1-2 లక్షలు ఖర్చు పెడితే దాదాపు ఒక 4,000 ఇళ్ళు నిరుపేద వర్గాలకు అవకాశం కల్పించే పరిస్థితి ఉంటే ఆ ఇళ్ళ నిర్మాణాన్ని అర్థాంతరంగా నిలిపేసింది. సరే అవి నిలిపేసిన మీరన్నా కట్టండి అని చెప్పారంటే వాళ్ళు కట్టేది లేదు. అంటే నిరుపేద వర్గాలకు సంబంధించి ఇవాళ ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం లోపల నిరుపేద వర్గాలకు అండగా నిర్వాలని చెప్పని ఇవాళ రేషన్ కార్డు మీద 9 రకాలైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినవి, బియ్యంతో పాటుగా పప్పు ఉప్పు మిర్చి పసుపు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్నీ కూడా చెప్పంటున్నాం. ఒక కుటుంబానికి కావలసినటువంటి ఒక సరుకులు అన్నీ కూడా ఇచ్చామని చెప్పంటున్నాం. 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చామన్నాడు మనం చెప్పండి. కిరోసిన్, చక్కెర, రేపేంది సంక్రాంతి పండుగ వస్తుందవ్వా ఇంత అరసలు చేసుకుందామంటే పెళ్ళం లేదు చక్కెర లేదు చెప్పంటున్నా. నిజమాబద్ధమా, కనీసం కిరోసిన్ లేదని చెప్పంటున్నా. ఇందుకే నానే తెలంగాణ కోరుకున్నది, నువ్వు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైనట్టు ఒక పాలన అందిస్తావు చెప్పని భావిస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలిగించినట్టు ఒక సౌకర్యాలు కూడా వీళ్ళు కల్పించలేకపోతున్నా చెప్పంటున్నాను. దయచేసి గమనించాలని చెప్పంటున్నాను, దయచేసి గమనించాలని చెప్పంటున్నాను. ఇవాళ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు ఆనాటి నుండి ఈనాటి వరకు
నీ ప్రజా జీవితంలోకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. దశాబ్దాల కాలం వచ్చి చెప్పంటూ నేను మన జగిత్యాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపొచ్చే విధంగా మరి అభివృద్ధి పత్రం నడిపించే విధంగా కేవలం ఈ 6 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమంటారు, మేమేమనంటే 50 కోట్లు తెచ్చినాం. ఆ ఒక్క 50 కోట్ల నినాదం తప్ప అది అపురూపకంగా సంవత్సరాల కాలం క్రితం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన 50 కోట్లు అవి కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ మిత్రులు సంజయ్ బాబు గారు శాసనసభకు గెలిచిన తర్వాత ఒక్క రూపాయి వస్తే చెప్పండి. వీళ్ళ మిత్రులు ఎక్కడ కొబ్బరిగా అయిపోతున్నా ఎక్కడ ఏ కారణం చెప్పండి. కానీ ఆ 50 కోట్లు ఎప్పటి గత ప్రభుత్వ హయాంలో మంజూరు కాబడ్డాడు 50 కోట్లు తప్ప ఈ మిత్రుడు గెలిచిన ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి చెప్పని చెప్పాడు అంటాడు. ఇప్పుడు ప్రధానంగా ఏ యావరోడ్ అంశానికి సంబంధించి మనం చర్చిస్తామో మిత్రుడు ఒక్కసారి గతానికి పోయినట్టయితే 1994లో ఇట్ వాజ్ విత్ జస్ట్ 40 ఫిట్ దాన్ని 60 ఫిట్లకు విస్తృపబడే విధంగా ఎదుగుతుందో నేను ఆనాడు శాసనసభ్యుడిగా ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ఎదుగుతుందో అందరినీ ఒప్పించి మెప్పించి 60 ఫిట్లకు అమలు చేయడం జరిగిందని చెప్పంటారు. ఇవాళ ఈ బ్రాహ్మణవాడ ఇది కూడా ఏదైతుందో అందరిని ఒప్పించి మెప్పించి దాన్ని 20 ఫీట్లు దాన్ని కనీసం వాహనం వస్తే ఎదురు వాహనం కదలకపోతుండే 40 ఫీట్లకు అమలు చేసామని చెప్పండి. ఇలా 60 ఫీట్లు 100 ఫీట్లకు విస్తరింపబడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేయగలిగినట్టయితే మరింత సౌకర్యం మెరుగవుతుంది, పెరుగుతున్నట్టు వాహనాలు అన్నిటికి అనుగుణంగా చెప్పని భావించి జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 100 ఫీట్లకు విస్తరింపబడే విధంగా ప్రభుత్వాన్ని నివేదిస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పర్యవేక్షించి వారు నివేదిక సమర్పించారు. ఈ 100 ఫీట్ల విస్తరణ ఆవశ్యకత గుర్తించింది. కానీ గత 2.5 సంవత్సరాలు చెప్పబడుతున్న లాస్ట్ జూన్ 2017 వెళ్ళేదితుందో టౌన్ ప్లాన్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వెళ్ళి ప్రభుత్వాన్ని నివేదిస్తే దాన్ని తొక్కిపెట్టింది. నేను అడుగుతున్న మిత్రుణ్ణి, ఇవాళ మీరు ప్రభుత్వ కార్యాలయం దగ్గర ఏదైతుందో వెడల్పు చేయడానికి ఏదైతుందో పక్కన చెప్పి సంతోషం. కానీ అది పూర్తి స్థాయిలో అమలు చేయబడాలనంటే అన్లెస్ యూ గెట్ అప్రూవల్ ఆఫ్ ది యావర్ రోడ్ ఫర్ 100 ఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కెన్ ఇట్ బి పాసిబుల్? అది 100 ఫిట్లకు మనం ఎంతవరకు అయితే ప్రభుత్వం ఆమోదం పొందలేమో మీరు ప్రైవేట్ వాణిజ్య సముదాయాలను మనం జరిపే అవకాశం ఉంటుందా? మీరు ఎందుకు మన ముఖ్యమంత్రి గారు మీకు సన్నిహితంగా ఉన్నారు, శాసనసభ్యుడు కోరితే ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, గతంలో పార్లమెంట్ సభ్యురాలకు ఏదైతుందో ఆమె పని ఒత్తిడితో ఏదైతుందో సమయం కేటాయించలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే స్వయంగా మీరే కదా శాసనసభ్యుడు, గత 1.5 సంవత్సరాల కాలం పార్లమెంట్ సభ్యురాలు ఏదైతుందో సరే ఆమె పని ఒత్తిడితోని దృష్టి కేంద్రీకరించలేకపోవచ్చు. ఫర్ ది లాస్ట్ 1 ఇయర్ ది ఫైల్ ఇస్ లయింగ్. ఫర్ ది లాస్ట్ 1 ఇయర్ మీరు అసలు సమస్య పక్కన పెట్టేసి దాన్ని ఆమోదం పొందకుండా నేను ఏదో చేస్తుందని చెప్పారంటే దాన్ని చెంది నాయన మీ అందరం మీతో ఉన్నామని చెప్పంటున్నాను, మీ అందరం మీతో ఉన్నామని చెప్పంటున్నా నేను. ఇలా జగిత్యాల అభివృద్ధి కొరకు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మేము అన్ని అభివృద్ధులు ఎన్నడూ కూడా మేము రాజకీయాల గురించి మేము మాట్లాడలేదు చెప్పంటున్నాను. ఇవాళ బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినాం D62 కెనాల్ మీద అనుకుంటాను, అది ఇవాళ జగిత్యాల పట్టణం ఎంత విస్తరింపబడ్డది దాంతో. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మాణం చేపట్టబడి జరిగిందని చెప్పంటాను నేను. ఇప్పుడు జగిత్యాల పట్టణంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క రహదారులన్నీ కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టని చెప్పండి. సరే అఫ్కోర్స్ మరి మీరు ఏదైతుందో వాటిపై రెన్యువల్ బీట్ చేస్తున్న సంతోషం, వి వెల్కమ్ ఇట్. కానీ ఏదైతుందో ఆ విధంగా చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా ఏదో మరి మాకు అవకాశం వస్తే చేస్తాం, మీరు ఏం చేసిన 1 సంవత్సరం కాలంకి వెళ్ళి కట్టినట్టు కనబడుతుందని చెప్పంటారు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే మళ్ళీ ఇంకో నినాదం ఏంటంటే రాష్ట్రంలో అధికారం మాదున్నది, ఏమైనా అభివృద్ధి జరగాలని చెప్పంటే మాత్రమే జరుగుద్ది. నేనేమంటున్నా ఈ 1 సంవత్సరం కాలంలో చేపట్టబడి అభివృద్ధి ఏదైనా ఉన్నట్టయితే దాని గురించి చర్చిద్దాం. ఎక్సెప్ట్ ఆసరా పెన్షన్ 1000-2000 చేయడం జరిగింది తప్ప ఇంకేదైనా ఉండదా? ఇలా నిరుద్యోగ యువతకు ఏదైతుందో నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేదు, నిరుద్యోగ భృతి లేదని చెప్పంటున్నా నేను. వృద్ధాప్య పెన్షన్ ఏదైతుందో 57 సంవత్సరాలు కుదింపు చేస్తామని చెప్పన్నారు, ఇంతవరకు అది లేదు అని చెప్పంటున్నా నేను. మీరు ఏ రకంగా చూసే చెప్పంటే ఉద్యోగ అవకాశాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, వృద్ధులు వితంతువులకు ఏదైతుందో వాళ్ళ పాపం ఆశలు అడియాసలు అవుతున్నాయి, పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం లేదు. మన బీడీ కార్మికులకి ఏదైతున్నదో ఇలా ప్రావిడెంట్ ఫండ్ నిబంధనలు లేకుండా
వృత్తిపై ఆధారపడిన వారికి ఏదైతే ఉందో పెన్షన్ మంజూరు చేయబడే విధంగా మరి కార్యక్రమాలు చేయబడాలని చెప్పండి. అది లేదు. నేను ఏంటంటే సపోజ్ ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ గట్ట ఎవరైనా నోటేస్తే వాళ్ళు గత సంవత్సర కాలంగా ఏదైతే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ప్రణాళిక వాళ్ళు అమలు చేయలేకపోయిందో దాన్ని సమర్థించినట్టు చెప్పండి. ఇది ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పంటూ నేను ఇవాళ మేము మున్సిపాలిటీకి వెళ్ళడంతో ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వం మారుతుందని చెప్పని మేము భావించడం లేదు. కానీ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కావాలి. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్? మేము చేసేటండి మంచిగా నేను చెప్పి అనుకుంటున్నాను. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పించారు కాబట్టి మనం మేము పెన్షన్ ఇవ్వకున్నా సమర్థిస్తుండ్రు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ కార్యక్రమం అమలు చేయకుండా మమ్మల్ని సమర్థిస్తుండ్రు. నిరుద్యోగ భృతి అమలు చేయకుండా మమ్మల్ని సమర్థిస్తున్నారు. వీళ్ళ నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మమ్మల్ని సమర్థిస్తున్నారు. వీళ్ళ పీఆర్సీ అమలు చేయకుండా మమ్మల్ని సమర్థిస్తున్నారు. వీళ్ళ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో గతంలో ఉన్న 9 రకాల నిత్యావసర వస్తువులను మేము కుదించి కేవలం బియ్యానికి పరిమితం కనీసం చక్ర కీర్తన కూడా లేదో దాన్ని కూడా సమర్థిస్తున్నట్టు మరి పేర్కొనదొక్క చెప్పండి. కాబట్టి వీళ్ళ ప్రభుత్వానికి అధికార పార్టీ కనువిప్పు కలగాలి. ఎప్పటికేదైతుందో ప్రజలు ఏదైతే ఉందో ప్రభుత్వం చెక్ పెట్టాలంటూ నేను స్థానిక సంస్థలకు ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వం మాన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73-74 రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలు ఏ ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి ఢిల్లీకి నిధులు సమకూర్చే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో గతంలో 13 ఫైనాన్సే కానీ 14 ఫైనాన్సే కానీ రేపు రాబోయే 15 ఫైనాన్సే కానీ వీళ్ళు మనం ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి పొందే అవకాశం ఉందని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో చివరి మిగిలింది ఏంటంటే అప్పులు ఊబిలు నెట్టి రాష్ట్రాలు తప్ప ఏమీ లేదు నాయన అంటున్నా. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ 60,000 కోట్ల అప్పుతో ఉన్నట్టు ఒక తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏమైంది? 3 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పండి. 3 లక్షల కోట్లకు 60 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో 60,000 కోట్ల అప్పుల భారం ఉంటే 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అది 2,40,000 కోట్ల అదనపు అప్పుల భారం వేసి 3 లక్షల కోట్లు చేరుకుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మరి 6 సంవత్సరాల మరి అభివృద్ధి అంటే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పులు ఊబిలికి నెట్టడం, కల్వకుంట్ల ఆస్తులు మాత్రం ఏదైతుందో అవి నిరంతరం పెరిగిపోతున్నాయని చెప్పి అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలికి నెట్టుతున్నాడు. కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తులు ఎక్కడికెళ్ళి ఎక్కడికి చేరుకున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి అంటున్నాను. దయచేసి వాళ్ళ గాయత్రి ఒక్కరనే కాదు, గాయత్రితో పాటుగా ఇవాళ జగిత్యాల పట్టణానికి చెందిన 48 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు అంటే ఇతర మున్సిపల్ అన్నీ కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇలా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించినట్టు అవుతుందని చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తున్నా. మరి జగిత్యాల అభివృద్ధి కొరకు ఏదైతుందో నా ప్రజా జీవితం ఉన్నంత వరకు అని చెప్పి అంటున్నాను. నేను ఎన్నికల్లో గెలవడం ఓడవడం నాకు సాధారణం. నేను 6 పర్యాలు గెలిచాను, 4 సార్లు 4 పర్యాలు ఓడిపోయాను. అయినప్పటికీ కూడా ఇలా ప్రజాక్షేత్రంలో కొనసాగినని చెప్పి అంటున్నాను. ప్రజల వల్ల మళ్ళీ నాకు శాసన మండలి సభ్యుడిగా మరి ఉమ్మడి 4 జిల్లాలో ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశం నాకు కల్పించిన చెప్పండి. మరి నీ ఉమ్మడి 4 జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం కల్పించినా కానీ నా ప్రధాన లక్ష్యం జగిత్యాల పట్టణం, జగిత్యాల ప్రాంత అభివృద్ధి. దాని కొరకు నా జీవిత కాలం ఏదైతుందో నేను ప్రజాసేవలో అందుబాటులో ఉంటానని చెప్పని పేర్కొంటూ దయచేసి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకి ఏదైతుందో మీ అందరి సహకారం కల్పించాలని చెప్పని నేను సవినయంగా కోరుకుంటూ రాబోయే సంక్రాంతి ఇవాళ తెలుగు ముంగిళ్ళలో మరి ముగ్గుల పండుగ, పిల్లలకి ఏదైతుందో పతంగుల పండుగ, మరి మొత్తం కుటుంబాలకు అన్నిటికీ ఏదైతుందో అప్పాల పండుగ, మొత్తం కుటుంబాలకు అన్నిటికీ అప్పాల పండుగ అని చెప్పి అంటున్నా. ఇది అంటే ఇంత మంచి ఏ పండుగ అని ఒక దినం పండుగ ఉంటుంది. మీరు ఏ పండుగ అయినా ఒక దినం పండుగ ఉంటుంది, దసరా అయినా దీపావళి అయినా ఉగాది అయినా. కానీ సంక్రాంతి అట్లా కాదు, వారం రోజులు ఉంటుంది. వారం రోజులు అదే సకినప్పాలు కొరుకుతాం, అదే గారెప్పాలు కొరుకుతాం అని చెప్పంటారు. ఇంత మంచి పండుగ మన తెలుగు వాళ్ళకి ఏది లేదు. అటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మా జగిత్యాల ప్రాంత వాస్తవ్యులకు, మా ఆడబిడ్డలకు, పిల్లలకు ముఖ్యంగా ఏ చిన్న పిల్లలకి ఏదైతుందో సంక్రాంతి సెలవులు మంచి సకినప్పాలు కొరికే పండుగ కాబట్టి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై జై.